ఏఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది సమరం మాది. ఏలూరు పట్టణంలో ఇప్పటికే సుమారుగా 300 మంది దేని వల్ల ఆరోగ్యంతో మొదలైన పరిస్థితుల్లో వాళ్ళు హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు వాళ్ళందరికీ ఏం జరిగిందని దాదాపు 100కి 100% మందికి ఫిట్స్ వచ్చినాయి. ఇంతమందికి 100 నుంచి 100 వచ్చింది. ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు కూడా చాలా మంది బాగా హెడేక్ లో కూడా తలనొప్పి కూడా ప్రియతం ఉంది. దాంట్లో పెద్దవాళ్ళు అయితే బాగా నీరసంగా నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూస్తే బాధాకరం ఏంటంటే వాస్తవంగా ప్రభుత్వం కానీ సమర్థవంతంగా మున్సిపాలిటీని నడిపించుంటే ఇలాంటి సమస్య వచ్చేది కదా. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకుండా పోస్ట్పోన్ చేస్తున్నందుకు పాటు అధికార నిర్లక్ష్యం 100కి 100% కనపడుతుంది. ఇది న్యూరో టాక్సిన్ వల్ల జరిగిందనేది కూడా అధికారులు కూడా చెప్తాం జరిగింది. న్యూరో టాక్సిన్ గాల్లో కానివ్వండి లేదంటే నీటి నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. గాల్లో వచ్చింటే మొత్తం పట్టణానికి ఇబ్బంది పెట్టేవాళ్ళు. పట్టణ ప్రజలందరూ 100కి 100% ఇబ్బంది పెట్టారు. సో ఇది నీరు నుంచి వచ్చిందనేది అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ పోరాడే శక్తి తక్కువ వాళ్ళకి దగ్గర ఇబ్బంది పెట్టారనిపిస్తుంది. ఇక్కడ వృద్ధులున్నారు, యువకులున్నారు, ఋషులు కూడా ఉన్నారు. ఇక్కడ కానీ పారిశుద్ధ్యం కానీ కరెక్ట్గా చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు అని ఒక్కసారి మనం చూసాం. ప్రజలపైన భారం పెంచేదానికి ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది. పారిశుద్ధ్యానికి ఏకంగా ట్యాక్స్ కూడా ఈరోజు వసూలు చేస్తున్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను పెద్ద ఎత్తున పెంచారు. అందరినీ పోరాడం దానిపైన చూపిస్తున్న శ్రద్ద ఈరోజు పారిశుద్ధ్యమైన మటుకు ఎక్కడ కంపట్లేదు. వాటర్ ట్యాంకులు అనేది, రిజర్వాయర్లు అనేది టైం టు టైం మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. గతంలో అయితే మాకు టైం ఫ్రేమ్ ఇచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖలో అయితే మేము కనీస సంవత్సరానికి ఒకసారి ప్రతి ట్యాంక్ క్లీన్ చేయాలని మేము పెట్టుకున్నాం. ఎవరు చెప్పలేదు, మేము పెట్టుకున్నాం. అది కూడా మోడర్న్ టెక్నాలజీ తీసుకొచ్చి ట్యాంకులు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఈ గాలికి వచ్చేసాం. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నాకు అనిపించే చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రభుత్వం ప్రెస్ రిలీజ్ ఇస్తూ సుమారుగా 46 మంది మేము డిశ్చార్జ్ చేశామని చాలా తేలిగ్గా చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. దయచేసి హడావుడిగా డిశ్చార్జ్ చేయదండి. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, నాకు ఇంట్లో మొదటిసారి ఫిట్స్ వచ్చింది, 2-3 సార్లు నేను హాస్పిటల్ చేరిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చిందని ఒక ఆమె చెప్పింది. ఇంకొక ఆమెతో కూడా ఇంట్లో మొన్న వచ్చింది, ఈ రోజు ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత 2 ఫిట్స్ వచ్చింది. ఒక్కసారి ఫిట్స్ వస్తే నిరోజకలు ఇబ్బంది వస్తాయి. కొంతమందికి అది శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ దానికి కావాల్సిన మందులు కూడా చాలా ఖరీదైన మందులు. అందుకే ప్రభుత్వం ఇమీడియట్ గా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా ఈ న్యూరో టాక్సిన్ అనేది ఎలా ప్రజల్లోకి వెళ్ళింది, దీన్ని ఎట్లా అరికట్టాలి, ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదో నంబర్లు చూపించాలి, అందరూ బాగున్నారని చూపించాలని హడావుడిగా మట్టుకు దయచేసి ఎవరిని డిశ్చార్జ్ చేయొద్దండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఒక్కసారి ఫిట్స్ వస్తే 2-3 సార్లు వచ్చిన అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ కావాల్సిన మెడికేషన్ కాదు. ఇవన్నీ స్కాన్లో కూడా అంత తేలిగ్గా బయటపడేది కాదు. దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం ఇది సీరియస్ గా తీసుకుని ప్రజల్ని ఆదుకోవాలి. అంతేగాని ఆరోపణలు మట్టుకు చేయొద్దండి. దయచేసి ప్రజలపైన ఏదైతే పన్ను పెంచారో దానిపైన ఎంత దృష్టి ఇచ్చారో దాంట్లో కనీస సగవన ప్రజల్ని ఆదుకునే దాంట్లో చూపించాలనేది నేను ప్రభుత్వాన్ని కోరుకుని జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇది మంత్రి గారి, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే చాలా బాధగా. ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన 174 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయని నిజంగా నాకైతే భయం వేస్తుంది. కానీ ఇది ఒకరోజులో జరిగింది కాదు.
గత 5 రోజుల నుంచి కేసు నమోదు అవుతా వచ్చింది అటు ప్రైవేట్ ఆసుపత్రులు గానిండి ఇటు గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా కేసులు నమోదైనే కానీ ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోలేదని వాళ్ళు అడుగుతున్నారు అప్పుడే గాని మీరు సీరియస్ గా తీసుకున్నంటే ఒక 10 మంది 15 మందితో ఈ సమస్య ఆగింది అలాంటి దాదాపు 300 మందికి వచ్చే వరకు మీరు అప్రమత్తం అవ్వనుమనే 300 మందికి వచ్చింది ఒక పక్కన అంటున్నారు సార్ వాలంటీర్లు ఉన్నారు వార్డ్ సచివాలయాలు ఉన్నాయన్న ఇప్పుడు ఏకంగా వాలంటీరే ఆసుపత్రి అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఎలాంటి వ్యవస్థ మీరు నడిపిస్తున్నారో ఇది బయటపడి దయచేసి ఇప్పుడన్నా ఇది సీరియస్ గా తీసుకుని అన్ని వార్డులు అన్ని వీధులు ప్రజల్ని అప్రమత్తం చేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పెద్ద ఎత్తున గవర్నమెంట్ మెషినరీ కదలిక వచ్చి ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న అయితే దాన్ని సమాధానం వాటర్ శాంపిల్స్ నిన్న మేము తీసుకున్నాం స్టేట్ ల్యాబ్ పంపించాం చూస్తే 12 గంటలు జనరల్ టాక్సిసిటీ కొన్ని క్రిటికల్ టాక్సిన్స్ ఇమ్మీడియట్ బయటపడుతుంది అలాంటి ఎక్విప్మెంట్ కొంచెం టైం పడుతుంది 2-3 గంటలు పడుతుంది కొన్ని అయితే దాదాపు 24 గంటలు పడుతుంది టెస్టింగ్ అలాంటిది ఆరోగ్య వైద్య శాఖ మంత్రి గారు ఏకంగా డిక్లేర్ చేశారు నో ప్రాబ్లం అని నాకే ఆశ్చర్యేసింది నో ప్రాబ్లం అని మంత్రి గారు ఎట్లా డిక్లేర్ చేశారు స్టేట్ ల్యాబ్ పంపించాలి అవసరం అయితే మందిర ఎక్విప్మెంట్ లేకపోతే ఇతర రాష్ట్రాలు పంపించాల్సిన అవసరం స్పెషలైజ్ ఎక్విప్మెంట్ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటాయి అక్కడ పంపించడానికి రూట్ కాజ్ ఏంటి అది ఎక్కడి నుంచి మొదలైందని తెలుసుకోవాల్సిన అవసరం ఇది క్లోరింగ్ సరిగా చేయదా నేను నాశనకమైన క్లోరింగ్ వాడినందుకు వచ్చిందా ఏ కల్తీ క్లోరింగ్ వాడిన వల్ల వచ్చిందా ఏంటి దేనివల్ల వచ్చిందనేది మనం గ్రాస్ రూట్కి వెళ్ళి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే మంత్రి గారు డిక్లరేషన్ చేస్తే బాగుంటుంది అంతేగాని గాలి ముఖ్యమంత్రి లాగా మంత్రి గారు కూడా గాలి తిరిగితే పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది అంటే అదే బాధాకర డిశ్చార్జ్ చేయాలన్న కొంచెం హడావుడిలో ఉంది ప్రభుత్వం అంటే ఏం ఇబ్బంది లేదు అలాంటి సమస్య లేదు అందరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు చూపించాలన్న ప్రయత్నంలో ఈ ప్రభుత్వం హడావుడిగా అందరినీ డిశ్చార్జ్ చేస్తారు దయచేసి రోజు అబ్జర్వేషన్ లో పెట్టాలి ఎందుకంటే దాదాపు అందరికి 100% మందికి ఫిట్స్ వచ్చింది మళ్ళీ ఒక్కసారి ఫిట్స్ వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ పెరుగుతాయి న్యూరాలజీ ట్రీట్మెంట్ మళ్ళీ దానికి అయ్యే మందు ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది టాబ్లెట్ ఖరీదైన టాబ్లెట్ అందుకే చాలా జాగ్రత్తగా చూడాలి అవసరం 2-3 రోజులు పెట్టుకుని ఏంటి బాటమ్ వచ్చి మంచి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తీసుకొచ్చి వాస్తవానికి ఎందుకు జరిగింది ఎక్కడైంది ఏమైంది అని తెలుసుకుంటే బాగుంటుంది నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు ఫంక్షన్ హాల్ జిమ్ సూపర్ మార్కెట్ వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్కులు బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ స్పా స్టీమ్ బ్యాత్ విశాలమైన పార్కింగ్ పవర్ బ్యాకప్ ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్ గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు ప్రమోటర్స్ సిహెచ్వి శివ ఫోన్ నంబర్స్ 9912717198 7660011412 955398668